ఎవరికోసమ్మా పెంచేది? జాగ్రత్త కోసం, భద్రత లేకుండా నిష్ప్రయోజ్యంగా ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడ్ చేయడం కరెక్టా? మాది ఎవరు పాటిస్తున్నాడు చెప్పండి? నాన్స్ వన్ వేలో వెళ్ళటం, ముగ్గురిని ఎక్కించుకుని వెళ్ళటం, నలుగురిని ఎక్కించుకుని వెళ్ళటం, ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళటం అవసరమా? బాధ్యత లేదా ప్రజలకి? అందరూ మరి కంట్రోల్ అవ్వాలంటే పెంచాలిగా. అమ్మా తప్పు చేసిన వాడికి శిక్ష వద్దంటే ఎలా అమ్మా? తప్పు చేయకుండా ఉండమండి. ఇక ఫైన్తో పనే ఉంది, ఫైన్స్ ఉందమ్మ కట్టే. అది తప్పు చేయదు నువ్వు. తప్పు చేయనప్పుడు ఇంక ఫైన్తో పనే ఉంది మన, దాని గురించి భయం ఎందుకు పడాలి? తప్పు చేసే ఉద్దేశం ఉన్నాడే ఫైన్ ఎక్కువని భయపడాలి. తప్పు చేయొద్దు, ఫైన్ పడద్దు, దాని గురించి ఆలోచన ఉంటుంది. ట్రాఫిక్ ఫైన్స్ మాత్రం అవి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాస్కులు పెట్టుకొని వెళ్తున్నాము, స్పెడ్స్ పెట్టుకొని వెళ్తున్నాము, హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాము. ఒకళ్ళు ఎదురొచ్చేటప్పుడు మనం చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి అనేది కరెక్ట్. పక్కన అంబులెన్స్ వచ్చినప్పుడు మీరు సైడ్ ఇవ్వాలన్నది అది కరెక్టే. ఏంటి మరి కొన్ని ఆయన ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, వాళ్ళ ఎత్తుడికి ప్రకారం వాళ్ళు చేయి ఎత్తితే గబుక్కున అన్ఎక్స్పెక్టెడ్గా ఆపకపోతే 10,000 ఫైన్ అంటున్నారు. వెంటనే ఆపేస్తే వెనకాల వచ్చి ఇది కొంచెం ఢీ కొట్టే ప్రమాదం జరిగింది, కొంచెం ఎదరికెళ్తేనేమో వాళ్ళని తిరస్కరించిన వాళ్ళం అవుతాం. అంతంత ఫైన్లు అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదండి. అది ఎందుకంటే మీరు వేలు వేలు ఇక్కడ ఒక పక్క కోవిడ్ వచ్చి తినడానికి లేదా చచ్చిపోతుంటే మీరు ట్రాఫిక్ ఎప్పుడు వేయాలంటే మీరు రోడ్లు ఎక్స్టెన్షన్ చేయమనండి. ఇప్పుడు మేము చూస్తున్నాం, మీరు చూస్తున్నాం, మీ చిన్నపిల్లలు మీకు తెలిసి ఉండదు లేదు. విజయవాడకి అసలు రోడ్లు ఎన్ని ఉన్నాయి చెప్పమనండి. విజయవాడ పాపులేషన్ అంతా విజయవాడ రోడ్లు ఎంత ఉండి? నేను చూస్తున్నాను గత 30 ఏళ్ళ నుంచి విజయవాడ రోడ్లు రెండే రోడ్లు, 7 రోడ్డు, 100 రోడ్డు. మరి పాపులేషన్ చూస్తే అప్పుడు వచ్చి 10 లక్షలు, ఇవాళ వచ్చి 30 లక్షలు. 30 లక్షల మందికి రోడ్లు ఏమి ఎక్స్టెండ్ చేశారు? ఆల్టర్నేటివ్స్ రిక్వైర్డ్. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఫైన్లు వేస్తామని ఎట్టేస్తారు? జనాల్లో రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ వస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ ది గవర్నమెంట్. అంతే, అది రోడ్డు ఫైన్లు వేయటం వల్ల ఎవడు మారాడండి? ఇప్పుడు మాస్కులు పెట్టుకోమన్నారు, రోజు ఫైన్లు వేస్తున్నారు. 5 నెలల నుంచి ఫైన్లు వేస్తే ఎంతమంది మారారు? మాస్క్ పెట్టుకొని దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి కలగజేయాలి. అది అది చేయకోకుండా ఏదో మేము ఫైన్లు వేస్తుంటే వేసుకో అంటారు. వచ్చి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్లో ఖాన్ గారు మనకి ఎస్పీగా ఉండేవాళ్ళు. అక్కడ ఏం చేశారు, ఆడపిల్లలు అందరూ కూడా మాస్కులు పెట్టుకోవట్లేదు, హెల్మెట్ పెట్టట్లేదని 100 రూపాయలు ఫైన్ వేస్తే ఆయన షాక్ తిన్నాడు. రోజుకి 1,000 రూపాయలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే, ఒకరోజు ఒక ఆడపాప ఒక ఆడమ్మాయిని పిలిచి అడిగాడు, ఏమ్మా నువ్వు ఎందుకు మా హెల్మెట్ పెట్టుకోవట్లేదంటే ఆమె ఒకటే చెప్పింది, సార్ నేను బ్యూటీ పార్లర్కి వెళ్తే 500 అవుతుంది, మీరు వేసేది ఛార్జీ 100 రూపాయలే ఫైన్ అని చెప్పింది. సేమ్ అదే అంటారు ఇక్కడ కూడా రేపు పొద్దున. ఎందుకంటే దీని ఎగ్జాంపుల్ అది ఓపెన్గా మనకి ఖాన్ గారు ఒక కమిషనర్గానే మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాబట్టి ప్రజల్లో మార్పు రావాలండి. ఫైన్ వేయటం వల్ల మార్పు లేదండి. ఫైన్స్ పెంచారండి, ఫైన్స్ కూడా అది కష్టంగా ఉందండి. చాలా ఎక్కువ పెంచారు, అసలు మరీ 2 మచ్గా పెంచారు. అయితే ఒక విధంగా మార్పు రావాలి, జనాల్లో మార్పు రావాలి. కానీ అది ఎంతవరకు కట్ అనేది మరి ఎవరు చెప్పలేకపోతున్నారు. జనాల్లో అయితే మార్పు రావాలి కంపల్సరీ, ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ డ్రైవింగ్ లేదు, ఒకళ్ళ పనులు కరెక్ట్ ఉండవు, అలాగే చాలామంది తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ రావాలి, మార్పు రావాలి. అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే వేపత్సంగా పెరిగిపోయి రూల్స్ కూడా అదే ఎక్కువగానే ఉన్నాయి, ఫైన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అది చాలా భారంగానే అనిపిస్తుంది. కొద్దిగా తగ్గించుకుంటే ఇంకంతే, అదొకటే మెయిన్. ఫైన్స్ అనేది ఒక విధంగా చూసుకుంటే కరెక్టే, వాళ్ళ దాన్ని బట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి. మరీ ఓవర్గా కాకుండా వాళ్ళ 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి మారపోతే అప్పుడు ఫైన్స్. భరత్ సినిమా చూసినట్టుగా ఉంది. అది కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఎవరికి ఇబ్బందులు ఉన్నారు కదా జనం అంతా. ఇప్పుడు పక్క పెట్రోల్ పెరిగి అన్నీ పెరిగి మళ్ళీ ట్రాఫిక్ ఏసీ అన్నీ వేస్తే ఎలా తీసుకొచ్చి కడతారు? ప్రైవేట్ జాబుల్లో చేసే వాళ్ళు సరిగ్గా వాళ్ళు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు కదా. అలాంటప్పుడు పైన చేస్తే ఎక్కడ తీసి కడతారు? బండప్పు చెప్పేసి వచ్చేయటమే కదా, అది మాత్రం ఆలోచించాలి. కరెక్ట్ అండి, ట్రాఫిక్ తప్పదు కదండి, మనం చేసేది ఏముంది? అది ఎవరున్నా ఆయన ఉన్నా ఈయనున్నా తప్పదుగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.